వెల్కమ్ టు తెలుగు టీవీ. మన తాతలు తండ్రులు 7-10 వయసు దాటిన తర్వాత కూడా చాలా యాక్టివ్గా ఉండటంతో పాటు ఎలాంటి అనారోగ్యం లేకుండా హాయిగా తిరిగేస్తూ ఉంటారు. కానీ మనం మాత్రం 4-10 వయసుకు చేరగానే ముసలివాళ్ళం అవుతున్నాం. తినే తిండి, పీల్చే గాలి, తీసుకునే ఆరోగ్యపు జాగ్రత్తల వల్ల మనం తక్కువ వయసులోనే ఎక్కువ జబ్బుల బారిన పడిపోతూ ఉన్నాం. చిన్న జబ్బు రాగానే హాస్పిటల్కి వెళ్ళటం, అక్కడ 100 రూపాయలు ఖర్చు చేసి మందులు తెచ్చుకోవటం, వాటిని ఇష్టం వచ్చినట్లుగా వేసుకోవటం వల్ల అప్పటికీ ఆ చిన్న జబ్బు పోతుంది. కానీ అలా ఎక్కువసార్లు మందులు వేసుకోవటం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తిని కోల్పోతుంది. అందువల్ల చిన్న చిన్న జబ్బులు కాస్త పెద్దగా అవుతాయి. పెద్ద జబ్బులకు మందులు పడక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే చిన్నవాటికి కూడా డాక్టర్ వద్దకు వెళ్లకుండా ఇంట్లోనే చికిత్స చేసుకుంటే బెటర్. కిచెన్ రూపంలోనే ఎన్నో ఔషధాలు దాగి ఉన్నాయని పెద్దలు అంటుంటారు. ఇప్పుడు నేను చెప్పబోతున్నది ఏంటి అంటే మన ఇంటి చుట్టుపక్కలోనే ఎక్కడ పడితే అక్కడ పెరిగే జిల్లేటు చెట్టు గురించి. మరి ఈ చెట్టును మామూలుగా అయితే విషపు వృక్షం అంటూ ఉంటారు. కారణం, ఈ చెట్టు నుండి వచ్చే పాలు కళ్ళల్లో లేదా నోట్లో పడితే ప్రమాదం కాబట్టి. అందుకే ఈ చెట్టుకు సాధ్యమైనంత దూరంగా ఉంటారు. కానీ ఈ చెట్టు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. మరి ముఖ్యంగా ఈ చెట్టు నుండి వచ్చే పాలను కాస్త కొబ్బరి నూనెతో కలిపి గాయాలపై రాసినట్లయితే 2-3 రోజుల్లోనే గాయం మానిపోవడంతో పాటు ఎలాంటి సెప్టిక్ కాకుండా ఉంటుందిట. గాయమైన చోట నీటితో శుభ్రం చేసి జిల్లేడు ఆకు లేదా కాడ ఏదైనా తుంచి 3-4 చుక్కల పాలు కార్చాలి. దాంతో 3-4 చుక్కల కొబ్బరి నూనె వేయాలి. ఆ రెండింటి మిశ్రమాన్ని కొద్దిసేపు ఉంచి ఆ తర్వాత గాయాల వద్ద చిన్నగా మర్దన చేయటం వల్ల చాలా ఉపశమనం కలుగుతుంది. జిల్లేడు పాలు యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఆక్సిడెంట్ తత్వాల వల్ల గాయాలు వెంటనే మానిపోతాయి. ఇక ఈ చెట్టు ఆకును శరీరంలో వేడి ఎక్కువ ఉన్నవారు చేతికి లేదా కాలికి కొన్ని గంటల పాటు కట్టుకోవటం వల్ల వేడిని లాగేటంతో పాటు రక్త ప్రసరణ బాగా సరిచేస్తుంది. ఈ అద్భుతమైన ప్రయోగాన్ని ఎంతోమంది చేయటం జరిగింది. చలికాలం కూడా వేడి చేసి బాధపడేవారు ఇలా ప్రయత్నిస్తే ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుందని పెద్దలు నమ్మకంగా చెప్తున్నారు. ఇక జిల్లేడు ఆకులు ఎక్కువగా దొరికినప్పుడు వాటిని తెంచి ఇంటికి తెచ్చుకొని ఎండబెట్టుకొని దాచుకోండి. బాగా ఎండిన జిల్లేడు ఆకులను శుభ్రపరచుకోండి. ఇంట్లో ఎవరికైనా జలుబు దగ్గు వంటి సమస్యలు వచ్చినప్పుడు వాటిని చూర్ణంలా చేసి నిప్పుల మీద వేయాలి. లేదంటే ఆ ఆకును మండించి దాని నుండి వచ్చే పొగనైనా గట్టిగా పీల్చుకోవాలి. అలా చేయటం వల్ల 2-3 రోజుల్లోనే దగ్గు మరియు జలుబు మాయమవుతుందని కూడా నిపుణులు చెప్తున్నారు. మన చుట్టూ ఉండే జిల్లేడు చెట్టు వల్ల ఇంకా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే ఇది కేవలం బాహ్యంగా మాత్రమే ఉపయోగించాలి. జిల్లేడు ఆకులను లేదా పాలను ఇంటర్నల్గా అస్సలు ఉపయోగించకండి. నోట్లోకి కానీ కంట్లోకి కానీ పోకుండా చాలా జాగ్రత్త పడాలి. జిల్లేడు వల్ల చాలా లాభాలు ఉండటంతో పాటు కాస్త ప్రమాదం కూడా ఉంది, కనుక జాగ్రత్తగా ఉండటం మంచిది. మన చుట్టూ ఉండే ఎన్నో చెట్లు మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. అలాగే జిల్లేడు కూడా చాలా ఆరోగ్యకరమైన జీవితాన్ని మనకు ఇస్తుందని ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలను మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.